పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఒకసారి మాట్లాడదాం, మరి తెలుసుకుందాం వాళ్ళు ఏ విధంగా ఏం చేశారు. ప్రశాంత్ గురించి ఏం చెప్తున్నారు? అయిపోయినా ఆల్రెడీ అవుతున్నాను వెళ్ళారు అంటారు మీరు. ఎవరు చూడు అయిపోయిండు వస్తాడు అన్న, అన్న కోసం వెయిట్ చేస్తున్నాం మేమందరం. పక్క అన్ననే, ఎందుకంటే మనం ఇంతమంది ఉన్నాం అన్న, మనం అందరం ఎవరో తెలుసా? తెలియదు కదా. ఇప్పుడు మన గేట్ దగ్గర నిలబడుతూనే మన కొడుతురు పోలీసు వాళ్ళు. అట్లాంటిది అన్న, నాలుగు సంవత్సరాల దాకా బిగ్ బాస్ కోసం కామన్ మ్యాన్ గా పోరాడి ఇప్పుడు ఒక రేంజ్కి పోయిండు. ఆయన గెలిపించకపోతే అన్న పక్కా చెప్తున్నా, ఆయన వల్ల రేటింగ్ పెరిగింది. మారుమూల ప్రాంతంలో కూడా చూస్తున్నారు అన్న. బిగ్ బాస్ అంటే చిన్న పోరాడు కాదు, చదువుకున్న వాళ్ళకు కూడా తెలిసింది. రైతు బిడ్డ గెలుస్తుండు వస్తాడు. జై పల్లవి ప్రశాంత్. తగ్గేదే లే. నా పేరు ఎల్లారెడ్డి కూడా దగ్గర సాయిని మాట్లాడుతున్నా. ఎల్లారెడ్డి కూడా అమ్మ అక్షయ అపార్ట్మెంట్ మాది. సూపర్ ఉందన్న. ఇప్పుడు ఎట్లా అంటే ఒక కామన్ మ్యాన్ అన్న. ఇప్పుడు మనందరం ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరి లాగో ఒక కామన్ మ్యాన్ అంటే రైతు బిడ్డ అనేది పక్కన పెడితే ఒక కామన్ మ్యాన్గా కామన్ మ్యాన్ సెలబ్రిటీ కావడం అనేది అదొక మిరాకిల్. గేమ్లో పరంగా చూసుకుంటే కూడా చాలా మంచిగా ఆడుతుంటారు ప్రతి ఒక్క గేమ్ ఏదైతే అతనికి వస్తుందో ప్రశాంత్కి, ప్రతి ఒక్క గేమ్ ఫస్ట్ రావాలని ట్రై చేస్తాడు, విన్ అవ్వాలని ట్రై చేస్తాడు. ఓడిపోతే ఏంటంటే ఎవరికైనా బాధ వస్తుంది బ్రదర్, ఓడిపోతే ఎవరైనా బాధపడతారు అవునా కదా. గెలిస్తే కంపల్సరీ ఎవరైనా ఖుషి అవుతారు, ఓడిపోతే ఫస్ట్ కెప్టెన్. శివాజీ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? శివాజీ మంచి మైండ్ గేమ్ ఆడుతున్నారు, చాలా మెంటల్గా ఫిజికల్గా మైండ్ గేమ్ ఆడుతారు కరెక్ట్గా. మైండ్ గేమ్ అనేది శివాజీ గారు మంచిగా ఆడతారు, ఆయన ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి మైండ్ గేమ్ ఎలా ఆడాలి ఎవరితో ఎలా ఉండాలి అనేది బాగా తెలుసు కాబట్టి శివాజీ గారికి ఈజ్ ద డిజర్వ్ ఫస్ట్ విన్నర్. పల్లవి ప్రశాంత్ ఎన్ని కావాలని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. జై పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ పల్లవి ప్రశాంత్ మొత్తం అంత సిటీ మొత్తం పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఉన్నారన్న. ఇక్కడ ఒక్క అమర్దీప్ ఫ్యాన్స్ లేడు, శివాజీ ఫ్యాన్స్ లేడు, ఎవ్వడు ఫ్యాన్స్ లేడు. నేను ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా, ఈ రోజు కనుక పల్లవి ప్రశాంత్ కనుక విన్ అవ్వకపోతే స్టూడియో మొత్తం బద్దలేసిపోతా అన్న, బాంబులు పెట్టలు అయిపోతామని చెప్తున్నా. అందరం ప్లాన్తో వచ్చినాం మేమందరము. మీరు జైలుకైనా వేసుకోండి ఎడికైనా వేసుకోండి అన్న, మాకు సంబంధం లేదు, కానీ పల్లవి ప్రశాంత్ మాత్రం గెలవాలి. నేను మాట్లాడుతున్నా అంటే మేము స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేసుకొని వచ్చిన వాళ్ళం. మేము పల్లవి ప్రశాంత్ని బిగ్ బాస్ లోపలికి వెళ్ళాలంటే మేమందరం ఆయనకి సపోర్ట్ చేసి మేము ప్రచార ద్వారాగా అతన్ని బిగ్ బాస్ లోపలికి అడుగు పెట్టించినాము. ఎందుకంటే అతను కోరే విధంగా అతను రైతు బిడ్డ కాబట్టి మేము అడుగు పెట్టించినాము. సో అందువల్ల మేము ఏం కోరుకుంటున్నాం అంటే మా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ మనస్ఫూర్తిగా కప్పు కొట్టుకొని రావాలని కోరుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే ఈ స్టూడియోలో ఈ ఫంక్షన్ హాల్లో ఈ ఎవరైతే సీరియల్ ఉన్నారో అందరు ఫేమస్ అవుతారు. పాలు అమ్ముకున్నాడు, పూలు అమ్ముకున్నాడు, అందరు ఫేమస్ అవుతారు. రేవంత్ రెడ్డి కాదు కదా, అదే ఎమ్మెల్యే అందరు ఫేమస్ అవుతారు. పాలమ్మినా పూలమ్మినా చిట్టిలేపరం చేసినా అన్ని అందరు ఫేమస్లు అవుతారు. కానీ ఒక రైతు బిడ్డ ఫేమస్ అవడం మాత్రం నేను జీవితంలో చూడలేన్న. ఆ రైతు బిడ్డ ఫేమస్ అవ్వాలని కోరుకుంటున్నాన్న. ఫేమస్ అవ్వాలా, అతనే కప్పు కొట్టి రావాలా, ఇదే అన్న నా ధైర్యం. అతను కనుక ఓడిపోయిండే అనుకో, ఈ రోజు స్టూడియో తగలడిపోతాన్న చెప్తున్నా. ఇది నా హామీ. ఇదంతా చూస్తురు కదన్న పబ్లిక్ మొత్తం, పల్లవి ప్రశాంత్ పబ్లిక్ అన్న. 10,000 వాళ్ళని ఈరోజు కప్పు బయటికి రాకపోతే పల్లవి ప్రశాంత్ కప్పు కంపల్సరీ, వేరే ముచ్చటనే లేదు. ఇంకా అమర్దీప్ పూదరేకుల దొంగ అమర్దీప్ అని చెప్తున్నారు, కానీ అమర్దీప్కి అస్సలుకి రాదు. ఒక కడుపు కొట్టి దాచి పెట్టుకొని తిన్నకి కప్పు ఇస్తే ఏం లాభం అన్న? 10 మందికి పెట్టడానికి ఇస్తే లాభం. ఓకే, పల్లవి ప్రశాంత్ 50 లక్షలు వస్తే ఏం చేస్తా అని అడిగితే కూడా బయట ప్రజలకు ఇస్తాను ఒక్క రూపాయి కూడా తీసుకొని అన్నాడు. మరి అట్లాంటి మంచి వ్యక్తిని మనము కప్పు తీసుకోకుండా వస్తే మనకు చాలా బాధాకరంగా అవుతుంది. సో అందుకే ఏంటంటే ఒక రైతు బిడ్డ గెలవాలని మనం గట్టిగా కోరుకుంటున్నామన్న. మన దేశం మొత్తం సపోర్ట్ చేసింది అతన్ని, రైతు బిడ్డ అని ఎంత అతను ఒక రైతు బిడ్డ అని అందరికి తెలిసేటట్టు చేసింది. మన మీడియా, మన సోషల్ మీడియా, మన బిగ్ బాస్ తెలిసేటట్టు చేసింది అంటే దానికి కారణం ఎవరు? ప్రజలు. మనం దానికి కారణం. మనం సపోర్ట్ చేయడం వల్లే అతను బిగ్ బాస్ లోపలికి అడుగు పెట్టాడు. మనం సపోర్ట్ చేస్తూనే ఉండాలి, అతను కప్పు కొట్టి బయటికి రావాలని కోరుకుంటున్నా అన్న. అంతే. ఆ గెలుపు అనేది అతను ఒక్కని కాదు బ్రో, ప్రతి రైతు గెలుపది అని అనుకుంటున్నా. అతను కోసం ఆల్లేడు. రేపు నాడు ఫ్యూచర్ ఏంది, యువత ఏంది వల్ల ఒక యువత అయితే తలుచుకుంటే రావచ్చు అని అతని కోసం చెప్పాడు. అలాంటి అర్థం చెప్పచ్చు బ్రో. పల్లవి ప్రశాంత్ గానీ, యావర్ గానీ, శివాజీ గారు గానీ, వీళ్ళ ముగ్గురు బాండింగ్ గురించి ఏం చెప్పారు?
లవ్ బాండింగ్ ఇది, మొత్తం రక్త సంబంధం ఇది, రక్త సంబంధం. ఒక మాట, శివాజీ యాక్టర్, అమరు యాక్టర్, సీరియల్ లో నటిస్తాడు, ఆ ఎవరు యాక్టర్ సీరియల్ నటిస్తాడు. పల్లె ప్రశాంత్ ని బిగ్ బాస్ లోకి రాకపోతే ఎవరైనా గుర్తించారా? ఏమంటారు బ్రదర్? రైతు బిడ్డ, రైతు బిడ్డ, అందరం కలిసి బిగ్ బాస్ పంపించినాం అన్న. ఒకటే రిక్వెస్ట్ అన్న, ఈ వీడియోని అయితే నా సార్ వరకు ఎలా చూడండి అన్న. ఏంటి ప్రతి ఒక్క అన్న, ప్రతి ఒక్క సీజన్ లా కామన్ మ్యాన్ ని కంపల్సరీ తీసుకోవాలన్నా. ఈ రైతు బిడ్డ అని కాకుండా ప్రతి ఒక్కరి అందరు సపోర్ట్ చేయాలి. రైతు బిడ్డనే కదా, అందరు సపోర్ట్ చేయాలి అని చెప్పేసి నేను కూడా కోరుకున్నా. అమర్దీప్ కప్పు పట్టుకొస్తే కప్పు వాళ్ళు తెంకుతా. ముందు ఇప్పుడు కప్పు పల్లె ప్రశాంత్ అన్నకు రాకపోతే బ్రో, పల్లె ప్రశాంత్ అన్నకి కప్పు రాకపోతే మాత్రం దీని మొత్తం ఫేక్. ఒక పేరు పెడతా, జాతి రత్నాలు. ప్రతి సీజన్ అన్నపూర్ణ స్టూడియో అంటి పెట్టేస్తాం, మా వాడు గెలవకుంటే అది పెడతాం, అంటి పెట్టేస్తాం అన్ని. 7 సీజన్ లే బ్రో, ఇంత అదొక ఒక గేటు కూడా మార్చుకోవట్లేదు. 7 లోపలికి కూడా ఇంటి పోలే, ఒక్క దేద కూడా డామేజ్ కాలేదు. ప్రతి సీజన్ ఈ సీజన్ మాత్రం అన్నపూర్ణ రాజు రాజన్న కాదు, విజయన్న ఇంతకాలండి. నువ్వు ఫోన్ బయటకు తీసుకుంటు, జేబులో పెట్టుకున్నది పోయింది, ఇది బయటకు తీసిన కాదు. ఎవరో కూడా విన్ అయ్యింది, రావట్లేదు చూడట్లేదు. నాగార్జున ఎవరు చేయలేదు, ఈరోజు రాస్తే ఇంకా రాలేదు కదా చెప్పి. ఈరోజు రాసి ఎవరో కూడా ఎవరో కూడా చేయలేదు నాగార్జున. అందులో హెల్మెట్ చేస్తే ఒక ఇద్దరు బయటకు వస్తారు, అందులో రైతు ఇద్దరు కూడా ఉన్నాం. ఇంకో వాళ్ళ దగ్గర వచ్చారు అంటున్నారు, 5 ఉంటే 3 అవుట్, ఇద్దరు ఉంటారు ఇద్దరు ఫైనల్. ఒక రన్నర్ అంటే అవుతుంది. ఇప్పుడు తెలుగు లైవ్ వస్తుంది, దాంట్లోనే అదే వస్తుంది, అదే వస్తుంది సీత.
ప్రస్తుతం మనతో పాటు పల్లవి ప్రశాంత్ వారి ఫ్రెండ్ ఉన్నాడు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. అని అసలు పల్లవి ప్రశాంత్ గారు బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి కారణం ఏంది, అసలు ఎలా వెళ్ళిండు, ఏంది ఒకసారి చెప్తారా? నా ఇంతకుముందు మేము కూడా పల్లవి ప్రశాంత్ ఎలాగో తిరిగాడు అలా కూడా మేమే తిరిగాం. అందులో ఒక నజీమ్ అని ఫ్రెండ్, మా ఫ్రెండ్ అనమాట నజీమ్ నెహ్రూ యూనూస్ అని, వాళ్ళందరూ మేమందరం ఉండేది గజ్వేల్ ఏరియాలో. యాక్చువల్ నేను లక్ష్మాపూర్ నజీమ్ బాయ్ ఉండేది ఒక్కొక్క ఏరియాలో పోకుండా. ఇక్కడికి వచ్చినప్పుడు పల్లవి ప్రశాంత్ టచ్ అయినప్పుడు నజీమ్ మామూలుగా పల్లవి ప్రశాంత్ ఇట్లా లోపలికి వెళ్ళాలనుకున్నాడు, అంటే కొంచెం హెల్ప్ కావాలంటే నజీమ్ అంటేనా చేసిన మా ఫ్రెండ్ అవుతుంది. కారణం బుకే కారణం అయితే మా వాడు ఒక మెయిన్ పాత్ర ఉంది దాంట్లో, కొంచెం హెల్పింగ్ ఇచ్చారు అన్నది అయితే పల్లవి ప్రశాంత్. సో పల్లవి ప్రశాంత్ గారు ఇన్ని రోజులు బిగ్ బాస్ లో కొనసాగుతారు అనుకున్నారా, అసలు ఏంది కాన్ఫిడెన్స్? యాక్చువల్ ఏంటంటే వన్ జెన్యూనిటీ ఏంటంటే పల్లవి ప్రశాంత్ పోయేది జెన్యూనిటీ అయితే మాకు తెలుసు, పబ్లిక్ ఎంతమంది ఆయనకు యూట్యూబ్లో కానీ ఛానల్స్ కానీ రేటింగ్స్ ఒక చూస్తే ఏ ఒక్క దానికి ప్రమోట్ చేయలేడు, ఏ ఒక్క దానికి అమౌంట్ కూడా తీసుకోలేదు. ఆయనకి రావాలంటే బయట అమౌంట్ చాలా వస్తాయి. ఆయన కోరిక ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళి నేను ఖచ్చితంగా చేయాలి, నేను అంటూ ఒక రూపం చూపెట్టాలి, ఒక రైతు బిడ్డగా నేను ముందు ఉండాలి చూడాలి అని చెప్పేసి అతను కోరిక ఉండదు చిన్న ఉన్నప్పటి నుంచి. ఆ విధంగా తెలియదు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్కి ఏం చెప్పదలుచు? ఏం లేదన్న, ప్రతి ఒక్కరికి ట్రై చేసినా వస్తుంది. ఈ రోజు పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ, కొంతమంది ఎంత అమౌంట్ పెట్టినా ఎన్ని రేటింగ్ చేసుకున్నా కానీ ఆఖరికి గెలిచేది నా ఏమనుకుంటుంది. జెన్యున్నిటిగా ఆడండి, జెన్యున్గా మన పై ఖచ్చితంగా పైకి వస్తాం. శివాజీ గారిది, పల్లవి ప్రశాంత్ గారిది, యావర్ గారిది, ఈ ముగ్గురిది స్నేహబంధం ఎలా ఉంటుంది? ఎస్పీవై అనేది ఒకటి వచ్చేసిందన్న ఆల్రెడీ. యాక్చువల్ ఏంటంటే శివాజీ అన్న చాలా సీనియర్, అందులో అతను ఇంత చిన్న వాళ్ళ దగ్గర ఆడడం అన్న వాళ్ళనే చాలా ఆయన ఓపికని మెచ్చుకోవాల్సిందే. ఆయన చేసిన విధానం కానీ ఏం చేసినా కానీ వీళ్ళని మెచ్చుకోవడం, యావర్కి సపోర్ట్ చేశాడు, మన పల్లవి ప్రశాంత్ కూడా సపోర్ట్ చేశాడు. పల్లవి ప్రశాంత్కి ఎలా సపోర్ట్ చేశాడు అంటే మామూలుగా మీరు చూసింటారు, ఆయన నిరుపేద నుంచి వచ్చారు, నాగార్జున సార్కి చెప్పారు ఆల్రెడీ నిరుపేద నుంచి వచ్చారు, వానికి ఎలాగో నడుచుకోవడం తెలియదు. అలాంటప్పుడు పల్లవి ప్రశాంత్ కొంచెం చేశాడు. ఇంకొకటి ఏంటంటే ఇందులో అసలు స్పెషలిస్ట్ పర్సన్ అంటే యావర్. యావర్కి అసలు తెలుగు అనేది రాని పర్సన్, ఈ రోజు టాప్ ఫైవ్లో ఉన్నాడంటే నాలెడ్జ్ అతని గురించి మాట్లాడుకోవాలంటే మనం ఇంత మనం తెలుగు కన్సిస్టెంట్ ఉన్నా కానీ ఒక తెలుగు రాని కన్సిస్టెంట్ బిగ్ బాస్లో ఉన్నాడంటే టాప్ ఫైవ్లో ఉన్నాడంటే ఇట్స్ అ గ్రేట్ థింగ్. ప్రశాంత్ గారికి కానీ యావర్కి కానీ మొత్తం హెల్ప్ చేసేదంతా ఏదున్నా మెంటల్లీ కానీ మెంటల్లీ ఏదున్నా హెల్ప్ చేసేది శివన్ననే అంటారు, దాన్ని ఏమన్నా అన్న ఆ విషయం మనం ఏం చెప్పాం అన్న మెంటల్లీ హెల్ప్ చేసేది అన్నది అంట. ఇప్పుడు ఎవరికి హెల్ప్ చేశాడు అన్న అంటున్నాడు, పబ్లిక్ ఓటింగ్ అన్న ఎవరికి ఏం వాళ్ళదన్న మనం చెప్పలేమన్న ఏ విధంగానే ఆయన హెల్ప్ చేస్తాడు ఏంటో ఈయన. ఈరోజు విన్నైంది పల్లవి ప్రశాంత్, మరి టాప్ సెకండ్లో అన్నాడా లేడు అన్న అంటే రన్దీప్ అయితే ఉన్నాడు. అలాంటప్పుడు మనం ఏం చెప్పలేము, పబ్లిక్ రీసెర్చ్ చేస్తారన్న గేమ్ జెన్యునిటీ అనేది పబ్లిక్లో దూసుకెళ్ళింది కాబట్టి ప్రశాంత్ విన్ అయ్యాడు ఈరోజు. ప్రశాంత్ ఫ్యాన్స్కి ఏం చెప్తారు? ఇక తగ్గేది లేదు అన్నది ఒక మాట చెప్పగలుగుతా. ఓకేనా, థ్యాంక్ యూ. ప్రశాంత్ బిగ్ బాస్ 4 బిగ్ బాస్ ఎవరు విన్నర్ అనుకుంటారు? పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మీరు ఏం చెప్పారు? పల్లవి ప్రశాంత్ విన్నర్ అనుకుంటారు. పల్లవి ప్రశాంత్ గాని యావర్ది గాని శివాజీ గారి బాండింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది, బెస్ట్ బాండింగ్ అది. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కి మీరు ఏమైనా చెప్పాలి? ఏం చెప్పాలో, మంచిగా ఆడినాడు కదా, సపోర్ట్ చేసిన థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ. అక్కడ ఉన్నటువంటి ఆంటీ ఉన్న టీమ్ కి వేరే అమర్దీప్ గానీ ప్రియాంక గానీ వాళ్ళకి ఏం చెప్తారు? ఏం మంచిగా అంటే అందరూ కొట్టుకుంటారు, మళ్ళీ మంచిగా అవుతారు, ఏం లేదు. బిగ్ బాస్ విన్నర్ ఇప్పుడు ఎవరు అనుకుంటారు? ప్రశాంత్ ఎవరు అనుకోవడం ఏంది, కన్ఫర్మ్. అవును, థ్యాంక్ యూ. సరే చెప్పను, పల్లవి ప్రశాంత్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు అన్న? ఇగో పల్లవి ప్రశాంత్ గురించి మీకు తెలుసు మాకు తెలుసు, ఒక రైతు బిడ్డ అంతే. రైతు బిడ్డ పోయి మేము ఫస్ట్ నేను అనుకున్నా చెప్తానా, ఏ మార్తల్లే వచ్చేస్తలే అనుకున్నాం. ఒక ఉన్నాడు ఎలా తొక్కుతుర్రు తొక్కుతుర్రు అంటే పేదోళ్ళని చెప్పి తొక్కేస్తారా అంటే వాళ్ళు పైసలు ఉన్న వాళ్ళు అంతే మాత్రం తొక్క. ఇలా ఎవడైనా పైసలు ఉన్నాడు ఉన్నాడు ఇప్పుడు నువ్వే చెప్పు ఎగ్జాంపుల్. నీది ఉన్నావా? పైసలు ఉన్నావా? అందరం బతికేటోళ్ళం, వాళ్ళు ఉన్నాయి పైసలు నేను సీరియల్లో చేస్తాను లేసంటొద్దు, అన్నలు చేసేటోలే అందరు యాక్టింగ్ చేసేటోలే చెప్తున్నా ఒకటే మాట, పల్లవి ప్రశాంత్ గెలిచి ఇట్లా బయటకు వస్తాడు రాజులాగా. రాజు అంటే ఇక మనకు చెప్పేంత కూడా లేదు. నాగార్జున కింగ్ కదా, కింగ్ 2 వస్తాడు అనుకో బయటికి, అంతే 2 బయటకు వస్తాడు. 50 లక్షలు
యాభై లక్షల ప్రజలకు ఇస్తా అంటే వాడు చిన్న చూపు చూశాడు నాగార్జున, నాగార్జున చిన్న చూపు చూశాడు, అయినా వాడికి ఫరక పడదు. ఓకే సారీ సారీ నాగార్జున గారు, బై మిస్టేక్ వచ్చింది బిగ్ బాస్, సారీ సారీ, చాలా థాంక్స్, చిన్న చూపు చూశాను, ఆ అమ్మ వచ్చేందుకు చాలా చాలా ఫీల్ అవుతున్నాం మేము, చాలా అంటే చాలా. మేము రైతు పెట్టే నిజంగా అది చాలా అంటే చాలా అంటే తగ్గేదే పల్లె ప్రశాంత్ అంటే పల్లె ప్రశాంత్ అంటే తగ్గేదే చెప్తా. అమర్దీప్ ఎవరికి ఎందుకు కోపం ఎదిగింది తెలుసా? ఊకంటే పల్లె ప్రశాంత్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడా, వాడిని గేమ్ ఆడమనన్న, సారీ బ్రో గేమ్ ఆడమను, ఎందుకు ఊకంటే పల్లె ప్రశాంత్ మీద వాడు అది మన అడపిల్లనా? అది పల్లె ప్రశాంత్ మన అడపిల్లన ఊకంటే వాడి మీది కొనికి ఉన్నాళ్ళ మీది కొమ్మను. శోభా బయటకు వచ్చింది, ఫోటో అయితే ఇంకా లేదా వాళ్ళ ఫోటో, ఫోటో ఏదో ఒకటిందా లేదా? లాస్ట్ ఓన్ పేరు చెప్తుంది శోభా పల్లవి ప్రసాద్, పల్లవి ప్రసాద్ విన్నర్ ఇస్ పల్లవి ప్రసాద్ కింగ్ టు కమింగ్. అదే అదే పల్లవి ప్రసాద్ అంటే తగ్గేది. బిగ్ బాస్ ఫైనల్ చాలా సస్పెన్స్ గా ఉంది, అందరం పల్లవి ప్రశాంత్ అనుకుంటున్నాం, ఎందుకంటే ఆయన ఆట తీరు మన ఒక ఆర్గానిక్ ఫుడ్ లాగా క్వాలిటీగా ఉంది. రైతు బిడ్డ రావటం, జై జవాన్ జై కిసాన్, రైతు బిడ్డ రావాలి. మళ్ళొస్తారంటే తగ్గేదే లేదు, మళ్ళొస్తారంటే తగ్గేదే లేదు. జయ జవాన్ జయ కిసాన్ తగ్గేదే లేదు. చాలా ఆనందంగా ఉంది. ఏ ఛానల్ అన్న?